మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ప్రత్యేక మకర సంక్రాంతి ఫలి ఫలితాలు తెలియజేస్తున్నాను వారికి చతుర్థ స్థానంలో రవి సంచారం జరుగుతుంది చిత్తభ్రంశం బంధువైరం కాలాతిక్రమ భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే అని సామాన్యంగా వారికి చతుర్థ స్థానంలో రవి సంచారం వల్ల గృహ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు అధికంగా ఉంటాయి తర్వాత వృత్తిపరమైనటువంటి బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి కొంతవరకు మనస్సు స్థిమితం లేనటువంటి పరిస్థితులు ఆలోచనలు సతమతం ఆలోచనలతో అవుతుంటారు బంధువులతో కూడా అకాల వైరాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి భోజనాల విషయంలో కూడా అశ్రద్ధ లేదా అకాల భోజనాలు ప్రయాణాలలో కూడా శ్రమలు ప్రయాణ మూలకంగా కూడా ఇబ్బందులు ప్రయాణాలతో కొంత నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ వారు ఒక మాసం వరకు కొంతవరకు శ్రద్ధ వహించాలి ఆ విధంగా చెర స్థిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాలలో కానీ వాటికి సంబంధించినటువంటి అభివృద్ధిపరమైనటువంటి పనులలో కానీ పునర్నిర్మాణాలలో కానీ వారు ఈ మాసంలో ముందుకు వెళ్లకుండా ఉండాలి తులారాశిలో ఉన్నటువంటి చిత్త నక్షత్ర జాతకులకు దీర్ఘకాలిక వ్యాధులతో వాళ్ళైతే వైద్య పరీక్షలు మీరు ఉపయోగిస్తున్నటువంటి ఔషధాలలో మార్పులు అవసరంగా ఉంటాయి లేదా కొంతవరకు శారీరక అస్వస్థత ఆయాసంగా ఉండడం కూడా జరగవచ్చు దీర్ఘకాలిక వ్యాధులతో ఉండేటువంటి వాళ్ళు మాత్రం శ్రద్ధగా ఉండాలి స్వాతి నక్షత్ర జాతకులు ఆవేశపూరితమైనటువంటి పనులు కానీ అధికారులతో సంబంధం ప్రభుత్వపరమైనటువంటి కొన్ని మీకు అవాంతరాలు కలుగజేసేటువంటి ఉంటాయి అధికారులతో విరోధాలు కలిగే అవకాశాలు ఉన్నాయి బంధుత్వంలో కూడా విరోధాలు కలిగే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి స్వాతి నక్షత్ర జాతకులకు ఉన్నది అదేవిధంగా విశాఖ నక్షత్ర జాతకులకు తరచు ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రయాణాల మూలకంగా ఖర్చులు అధికంగా ఉండడం జరగవచ్చు లేదా ప్రయాణాల మూలకంగా కొన్ని ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి ఇది మొదటి మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తదుపరి ఈ ఫలితాలన్నీ కూడా మీకు సంక్రాంతికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలన్నీ కూడా దక్షిణ ఆయన కాలం వరకు అంటే ఆరు మాసాల వరకు ఉంటుంది కాబట్టి కొంత శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వారికి కూడా గోచరిస్తున్నది ఈ విధంగా వారికి మకర సంక్రాంతి యొక్క ప్రత్యేక ఫలితాలను తెలియజేస్తున్నందుకు అందరికి కూడా శుభాలు కలుగుగాక శుభం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక